లోకేష్ రెడ్ బుక్ వైసీపీకి ఎంత మేలు చేసిందో తెలుసా? నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుండి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన అంశం రెడ్ బుక్. వైసీపీ శ్రేణుల్ని, అధికారుల్ని బెదరగొట్టి రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవచ్చుననే వ్యూహంతో లోకేష్ రెడ్ బుక్ను తెరపైకి తెచ్చారు. ప్రతిదానికి రెడ్ బుక్ చూపిస్తూ, ఇదిగో ఇందులో మీ పేర్లు రాసుకున్నా, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ పని పడతా అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించడం మొదలుపెట్టారు. నిజమే లోకేష్ అనుకున్నట్లు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భయపడ్డారు. అయితే లోకేష్ ఊహించినట్లు ఆయనకు ఎవరూ దాసోహం కాలేదు. టీడీపీ అధికారంలోకి రాగానే అది చేస్తా ఇది చేస్తా అని లోకేష్ హెచ్చరిస్తున్నారు కదా, అసలు ఆ పార్టీకి అధికారం దక్కకుండానే చేస్తే అనే పట్టుదలతో ప్రత్యర్థులు ముందుకు సాగేలా రెడ్ బుక్ ఉపయోగపడింది. లోకేష్ ఎక్కువ భయపెట్టి వైసీపీలో అసంతృప్తులను సైతం జగన్ విజయం కోసం పనిచేసేందుకు ఉసుగులిపింది. తాను మూర్ఖుడిని అని, చంద్రబాబు మాదిరిగా ఊరికే విడిచిపెట్టనని లోకేష్ తరచూ హెచ్చరిస్తున్నాడు. ఇవన్నీ ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో తెలియదు, కానీ రెడ్ బుక్ చూపి వార్నింగ్ ఇవ్వడం మాత్రం జగన్ నెత్తిన పాలు పోసినట్లే అని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీలో అసంతృప్తులను ఎలా సర్ది చెప్పుకోవాలని ఆలోచిస్తున్న తరుణంలో ఆ పని లోకేష్ పుణ్యాన సులువైందని అధికార పార్టీ నేతలు చెప్పడం విశేషం. మనకెందుకులే అని ఊరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని అనివార్య పరిస్థితుల్లో మళ్లీ జగన్ కోసం క్షేత్రస్థాయిలో పనిచేయించడంలో రెడ్ బుక్ ప్రధాన పాత్ర పోషించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోకేష్ మూర్ఖత్వాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రదర్శించి ఉంటే వైసీపీకి నష్టం జరిగేది, కానీ లోకేష్ అత్యుత్సాహంతో అధికారంలోకి వచ్చినట్లే అని భావించి ప్రత్యర్థులపై తీవ్ర హెచ్చరికలు చేసి చివరికి టీడీపీకి నష్టం కలిగిస్తూ ఉండగా వైసీపీ శ్రేణుల్ని ఏకం చేస్తున్నాయి. రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే లోకేష్ రెడ్ బుక్, తోలు, తాట తీస్తా లాంటి అతిశయోక్తి వార్నింగ్లకు తెగబడుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.